మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ డైరెక్షన్లో వస్తున్న సినిమా భోళా శంకర్. ఇప్పటికీ దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. సాంగ్లో సినిమాటోగ్రఫీ, సెట్స్, కాస్ట్యూమ్స్ చూస్తుంటే శక్తి సినిమా గుర్తుకు వస్తుంది అంటున్నారు ఆడియన్స్. ఈ పాట మేము ఇంతవరకు చూడలేదు కానీ గతంలో ఎప్పుడూ చూసామే అన్నట్లుగా అనిపిస్తోందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ సినిమా మరో శక్తి కాబోతోందంటూ టెన్షన్ పడుతున్నారు. శక్తి సినిమా టైంలో కూడా ఇదే రేంజ్లో హైప్ క్రియేట్ చేశాడు మెహర్ రమేష్. బొమ్మ పడితే రికార్డులు బ్రేక్ అన్నాడు. నిజమే, జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లో అలాంటి డిజాస్టరే లేదు. ఆ విషయంలో అయితే రికార్డ్ క్రియేట్ చేసింది శక్తి సినిమా. ఇప్పుడు భోళా శంకర్ సినిమాను కూడా అలాగే చేస్తాడా అని భయపడుతున్నారు ఫ్యాన్స్. తమిళ సినిమా వేదాళంకు రీమేక్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై భోళా శంకర్ సినిమా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్తో సినిమా మీద పాజిటివ్ బజ్ ఏర్పడింది. కానీ ఇప్పుడు రిలీజ్ చేసిన సాంగ్ మాత్రం ఫ్యాన్స్ అంచనాలను అందుకోలేకపోయింది. మహతి స్వరసాగర్ అందించిన మ్యూజిక్తో పాటు లిరిక్స్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. సినిమా ఏదైనా సరే దానికి మ్యూజికే ప్రాణం. అలాంటి మ్యూజిక్ విషయంలో తేడా వస్తే సినిమా మొత్తం తేడా వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఫ్యాన్స్ను భయపెడుతున్న పాయింట్ ఇదే. ఆగస్టులో ఆడియన్స్ ముందుకు రానున్న ఈ సినిమా ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో చూడాలి మరి.